ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట మీద నిలబడి ఆయన ఇచ్చిన పాదయాత్రలో ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకుంటూ ఈరోజు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరుకి ఈరోజు వైఎస్ఆర్ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీలో పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అధ్యక్ష పదేళ్ల కిందట అధ్యక్ష దివంగత వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు నల్లకాలువ దగ్గర మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారు లేరన్న బాధతో చనిపోయిన ఎన్నో కుటుంబాలకి అండగా ఉంటానని మాట ఇచ్చారు అధ్యక్ష. ఆ రోజే తన తండ్రి ఆత్మసాక్షిగా వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం తన తండ్రి తనకిచ్చిన కుటుంబం లాంటి తెలుగు ప్రజల కోసం నిలబడతానని మాట ఇచ్చారు అధ్యక్ష. అలా ప్రజలకిచ్చిన మాట కోసం రాజకీయ రాబందుల్ని ఎదిరించారు, ఢిల్లీ పెద్దల్ని ఎదిరించారు, ఇక్కడ ఉన్న ఎల్లో గద్దల్ని ఎదిరించారు, అక్రమంగా జైల్లో పెట్టినా భరించారు, అన్యాయంగా కుట్రలు చేసినా భరించారు, ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజల కోసం పోరాడారు అధ్యక్ష. వేధింపుల్ని భరించారు, వెక్కిరింపుల్ని భరించారు, అవమానాల్ని భరించారు, ఆఖరికి వైఎస్ఆర్ కుటుంబంలోని ఆడవాళ్ళని కూడా వదిలిపెట్టకుండా కన్నీళ్లు పెట్టిస్తే ఇన్ని కష్టాలు కుట్రలు చేసినా కూడా వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం ప్రజలకిచ్చిన మాట కోసం తడబడకుండా 10 సంవత్సరాలు ప్రజల పక్షాన నిలబడి పోరాడిన ఏకైక పోరాట వీరుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఏ ప్రజల కోసమైతే మా నాయకుడు పోరాడారో ఈరోజు ఆ పోరాట ఫలితాలన్నీ కూడా ఈ బడ్జెట్ ద్వారా, ఈ పథకాల ద్వారా ప్రజలకి అందేలాగా చేస్తున్నారు సార్. ఇంతలా మాట కోసం నిలబడ్డారు కాబట్టే ఈరోజు ప్రజలు ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ సాధ్యం కాని తీర్పుని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు అధ్యక్ష. 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు, 50% ఓట్లు, 86% సీట్లు. నిజంగా అధ్యక్ష, ఇప్పటికి నాకు తలుచుకున్నా కూడా ఒళ్ళు జలదరిస్తుంది అధ్యక్ష. ప్రజలు కనుక ఒక నాయకుడిని నమ్మితే ఇంతలా నమ్ముతారా అని తెలుగు ప్రజలు తాము నమ్మిన నాయకత్వానికి ఎంత గొప్ప మద్దతిస్తారో జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన చరిత్ర చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో మీరు, మేము, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో మంది ప్రధానమంత్రుల కొడుకుల్ని చూశాం, ముఖ్యమంత్రుల కొడుకుల్ని చూశాం, కానీ వైఎస్ఆర్ గారి కొడుకు లాంటి కొడుకుని మాత్రం ఇంతవరకు చూడలేదు, ఇక చూడబోమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మొన్న ఎన్నికల్లో చూశాం ఒక దివంగత ప్రధాని కొడుకు పార్టీని గెలిపించలేక, పార్టీని నడపలేక, పార్టీని మొయ్యలేక నాకు ఈ బాధ్యతలు వద్దు బాబోయని చేతులెత్తేసి పారిపోయిన నాయకుడు. ఆ పార్టీ ఏదో నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఒకసారి మనం గతాన్ని గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. కరెక్ట్ గా 10 సంవత్సరాల వెనుక 2009 సెప్టెంబర్ 2వ తేదీ అధ్యక్ష, మహానేత వైఎస్ఆర్ గారు కోట్లాది మంది కళ్ళ ముందు నుంచి అదృశ్యమైపోయారు అధ్యక్ష. దేశం గర్వించదగ్గ పథకాలను ఎన్నో పెట్టి తెలుగువాడి పాలనా దక్షత ఎలా ఉంటుందో చాటి చెప్పిన వైఎస్ఆర్ గారు హెలికాప్టర్లో అకాల మరణం పొందారు అధ్యక్ష. తాను ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్క పేదవాడికి అందాయా లేదా అని తానే స్వయంగా చూడాలనుకుని మరి బయలుదేరిన ఆయన తెలుగు ప్రజల్ని అనాథలుగా వదిలేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. అధ్యక్ష, ఆ రోజు ఈ రాష్ట్రం అంతా కూడా అధ్యక్ష తమ భవిష్యత్తు కూలిపోయిందని కుమిలిపోయారు అధ్యక్ష. అన్నం పెట్టిన రాజన్న, ఆయుష్ పోషిన రాజన్న, అక్షరాలు దిద్దించిన రాజన్న ఇక లేరు అంటే తెలుగు ప్రజలు గుండెలు అవిసేలాగా ఏడ్చారు అన్నది మనందరం కూడా చూసిన విషయం అధ్యక్ష. ఆకాశంలో ప్రశాంతంగా మరి స్వర్గానికి రాజన్నని తీసుకువెళ్ళిపోయారు. ఆ క్షణం
రాజన్న ఊపిరి పోసిన ప్రాణాలన్నీ బరువెక్కిపోయాయి అధ్యక్ష. కన్నీళ్లు రాని కళ్ళు లేవు, అన్నం తిన్న నోళ్లు లేవు. ఇప్పటికీ ఆ విషాదం గుర్తొస్తే గుండె ద్రవించిపోతుంది, కళ్ళల్లో నీళ్లు సుడులుగా తిరుగుతాయి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈ విషయాన్ని ఈరోజు నేను గుర్తు చేస్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు మళ్ళీ రాజన్న రాజ్యం ఎప్పుడొస్తుందా, మళ్ళీ మమ్మల్ని కాపాడేవాళ్ళు, మా కష్టాన్ని దూరం చేసేవాళ్ళు ఎప్పుడొస్తారా అని కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూశారు అధ్యక్ష. ఈ బడ్జెట్ చూసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి 50 రోజుల పరిపాలన చూసిన తర్వాత, ఎస్, రాజన్న రాజ్యం వచ్చింది, ప్రజల రాజ్యం వచ్చింది అని ప్రతి ఒక్కరూ గుండె మీద చేయేసుకుని ధైర్యంగా చెప్తున్నారు అధ్యక్ష. సాధారణంగా అధ్యక్ష, ప్రతి ఏటా ప్రతి ప్రభుత్వం బడ్జెట్ ని ప్రవేశపెడుతుంది, కానీ చూసే ప్రజలు మాత్రం ఇదేదో మనకి సంబంధం లేనిది, వాళ్ళేదో లెక్కలు చెప్పుకుంటున్నారు అనుకుంటున్నట్టు మరి వాళ్ళు పట్టించుకోకుండా మరి మామూలుగా వాళ్ళ పనుల్లో ఉంటారు అధ్యక్ష. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ వ్యవసాయం చేసే రైతు, కాలేజీకి వెళ్లే విద్యార్థి, అభాగ్యులైన అవ్వాతాతలు, ఉద్యోగం కోసం ఎదురు చూసే నిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి, పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలు, ఆటో డ్రైవర్లు, పిల్లల కోసం కష్టపడే తల్లులు, బట్టలు కుట్టే టైలర్లు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, అలాగే కటింగ్ చేసే నాయీ బ్రాహ్మణులు, ఇలా ఈ రాష్ట్రంలోని 5 కోట్ల మంది, ఇది మా బడ్జెట్ అనే విధంగా మరి ప్రతిపాదించిన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇప్పటి వరకు మనం హైకమాండ్ ఆడించే సీఎంని చూశాం, సీల్డ్ కవర్లో వచ్చే సీఎంని చూశాం, ప్రజల్ని చీటింగ్ చేసే సీఎంని చూశాం, కానీ మాట మీద నిలబడే సీఎంని మొట్టమొదటిసారిగా ఇప్పుడే మనం చూస్తున్నాం అధ్యక్ష. అధికారంకి వచ్చిన గత చంద్రబాబు గారు గత ఎన్నికల ముందు 9 గంటల విద్యుత్ హామీ ఇచ్చి మోసం చేశారు అధ్యక్ష. కానీ అధికారంలోకి వచ్చిన 4 రోజుల్లోనే 60% ఫీడర్లకి 9 గంటల ఉచిత విద్యుత్ ని అందిస్తూ నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. అందుకోసం ఈ బడ్జెట్ లో 4,525 కోట్లు కేటాయించి రైతుల కళ్లల్లో వెలుగులు నింపారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు గతంలో మోసం చేసి రైతుల్ని తన కంపెనీ హెరిటేజ్ లో లాభాలు తగ్గిపోతాయన్న దురుద్దేశంతోనే వాళ్ళ కష్టానికి ధర లేకుండా చేశాడు అధ్యక్ష. కానీ మా మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తొలి బడ్జెట్ లోనే 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు అధ్యక్ష. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు సముద్ర తీర ప్రాంతం ఉన్నందువల్ల మన రాష్ట్రంలో తరచూ విపత్తులు సంభవిస్తాయి అధ్యక్ష. గత 5 ఏళ్లలో 6 సార్లు తుఫాన్లు వచ్చాయి. మానవత్వం ఉన్న మరి ముఖ్యమంత్రి గారు, మానవత్వం ఉన్న మా ముఖ్యమంత్రి గారు ఈరోజు 2,000 కోట్లని మరి వాళ్ళకి సహాయ నిధిగా కూడా ఏర్పాటు చేయడం ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, పావర్టీ ఇస్ ద వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ వైలెన్స్ అని మహాత్మా గాంధీ గారు చెప్పారు అధ్యక్ష. అంటే పేదరికమే హింసకు అత్యంత భయంకరమైన ప్రతిరూపం అని. ఆకలి ఏదైనా చేయిస్తుంది, పేదరికం మనిషిని ఎటైపైనా పోనిస్తుంది అని. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం వెనుక శాశ్వత పేదరిక నిర్మూలన వ్యూహం ఉన్నదని ఖచ్చితంగా చెప్పగలను అధ్యక్ష. అందులో మొదటి అడుగే వైఎస్ఆర్ పెన్షన్ అధ్యక్ష. 1,000 రూపాయలు ఇస్తున్న చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు 2,000 పెంచాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనతే అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. పాదయాత్రలో అవ్వాతాతల కష్టాల్ని, అలాగే వికలాంగుల కష్టాల్ని, వితంతువుల కష్టాల్ని తెలుసుకొని 1,000 రూపాయలు సరిపోదని ఆ రోజు 2,000 ప్రకటించడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత 2,000 నుంచి 3,000 వరకు ఈ 5 ఏళ్లలో కూడా ఇస్తానని మొదటగా 2,250 రూపాయలు పెన్షన్ స్టార్ట్ చేయడం అధ్యక్ష. త్వరలోనే 11,00,000 మంది అర్హులకి పెన్షన్లు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష. అలాగే వాళ్ళ వయస్సు అర్హత కూడా
65 నుంచి 60 ఏళ్లకి తగ్గించారు. తలసేమియా కిడ్నీ వ్యాధి గ్రస్తులకు కూడా పెన్షన్లు మంజూరు చేసి ఈ ప్రభుత్వం మానవతా ప్రభుత్వం అని కూడా నిరూపించుకున్నారు అధ్యక్ష. అన్ని రకాల పెన్షన్లకి ప్రభుత్వ చరిత్రలో ఎవరూ కేటాయించని విధంగా 15,746 కోట్లు కేటాయించి చరిత్రని తిరగరాశారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, పారదర్శకత పాలన ఇప్పటి వరకు సినిమాల్లోనే చూశాం. ఈ తరం వాళ్ళు భారతీయుడు సినిమా, ఒకే ఒక్కడు సినిమా, ఈ మధ్య కాలంలో భరత్ అనే నేను అనే సినిమా చూస్తుంటారు అధ్యక్ష. కానీ ఈ సినిమాలు చూసేటప్పుడు మనకు అనిపిస్తుంది అధ్యక్ష, ఇవన్నీ కూడా నిజమైతే ఎంత బాగుంటుందో అని. కానీ అధ్యక్ష, జగన్ అనే నేను ఈ పాలన రీల్ స్టోరీ కాదు, రియల్ స్టోరీ కాబోతుందని ఈ బడ్జెట్ చూసినాక ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈ బడ్జెట్ లో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను కూడా అమలు చేసే ప్రయత్నాన్ని మొదటి బడ్జెట్ లోనే మొదలు పెట్టారు అధ్యక్ష. అది మహిళలకి చేసే విషయాల్లో కానీ, పిల్లల చదువు విషయంలో కానీ, ఆడపిల్లల పెళ్లి విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, ఆశా వర్కర్ల విషయంలో కానీ, ఆటో డ్రైవర్ల విషయంలో కానీ, అంగన్వాడీ వర్కర్ల విషయంలో కానీ, డ్వాక్రా మహిళల విషయంలో కానీ, ఏ ఒక్క వర్గానికి ఏ ఒక్క కులానికి కూడా అన్యాయం జరగకుండా సమానంగా అందరికీ కూడా అన్ని రకాలుగా ఆయన ఏదైతే మాట ఇచ్చాడో ఆ ప్రతి ఒక్క మాటకి కట్టుబడి నిలబడిన మా జగనన్నకి పాదాభివందనం చేస్తూ, మరి ఈరోజు ఈ అప్రోప్రియేషన్ బిల్లు నిజంగా అందరూ కూడా గర్వించే బిల్లు, ఈ బిల్లును మనస్ఫూర్తిగా మద్దతిస్తూ దీన్ని ప్రవేశపెట్టిన మా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. దయచేసి సభ్యులు టైం పాటించకపోతే మిగతా సభ్యులు మాట్లాడడానికి అవకాశం ఉంది, వాళ్ళ సమయాన్ని కూడా మీరే వాడుకుంటారు. తెలుగుదేశం పార్టీ నుంచి